విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తెలుగుదేశం నుండి పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పోటీ చేయడం జరిగిందని 32వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోని టీడీపీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. తెలుగుదేశం నుండి పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పోటీ చేయడం జరిగిందని 32వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోని టీడీపీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఒక 15 మంది దాకా వచ్చి ఓటు వినియోగించుకున్నారు. ఈ 3 గంటల వరకు ఈ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వంతో అనుకూలంగా వెళతారు, మనకు ఓట్లు వేస్తారని మేము ఊహిస్తున్నాము. ఇది పార్టీల మధ్య జరిగే పోరాటం కానీ ఓటింగ్ కానీ ఇదేమీ కాదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, అంతకుముందు మన కార్పొరేషన్ అంతా వైసీపీ చేతిలో ఉంది కాబట్టి, రెండు పార్టీలు సహకరించుకుంటూ వెళ్ళాలంటే ఒకటి రెండు పదవులు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అసలు యునానిమస్గా ఇస్తే బాగుండేది. దీన్ని ఎలక్షన్ వరకు తీసుకొచ్చారు. అయినా కొంతమంది మాకు ఓట్లేసి గెలిపిస్తారని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ స్థానికం సంబంధం లేకుండానే 3 నియోజకవర్గం ఉన్నటువంటి అభివృద్ధిని 3 ఎమ్మెల్యేలు మీరు కూడా ఎమ్మెల్యే పెద్దది కదా, నగరాభివృద్ధికి ఏ విధంగా ఎలా ఉండబోతుంది సార్? ఏదైపోతుంది 3 ఎమ్మెల్యేలు కూడా అంతకుముందు ఎమ్మెల్యేల కంటే కూడా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు గవర్నమెంట్ లేకపోయినా సరే ఎటువంటి అభివృద్ధి చేశారో కూడా అందరికీ తెలుసు. అలాగే మా బోండ ఉమేశ్వరరావు గారు కానీ, ఇటు తూర్పు ఎమ్మెల్యే కానీ, పశ్చిమ ఎమ్మెల్యే కానీ, సుజనా చౌదరి గారు కానీ చాలా అద్భుతంగా మన నగరాన్ని అభివృద్ధి పరుస్తారు. దానికి ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు కూడా కంపల్సరిగా సహకరించాలి. ఎందుకంటే కార్పొరేటర్లందరూ వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సహకరిస్తేనే అభివృద్ధి ముందుకెళ్తుందని చెప్పని తెలియజేస్తున్నాను. ఓటమి సంబంధం లేకుండా అంటే కేవలం అభివృద్ధి పరంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఓటమి గెలుపని కాకుండా స్టాండింగ్ ఎన్నికలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే, ఇందులో గెలుప ఓటమి అని కాదు, మా బలం 12 ఓట్లు మాత్రమే మాకు బలం ఉంది. పోటీ వాళ్ళు సహకారాలు ఇప్పుడు గెలిచిన పార్టీకి అందిస్తారా అందిస్తారా అని తెలుసుకోవడం కోసమే ఈ ఎన్నిక జరుగుతుంది తప్ప ఇది గెలుపు ఓటములకి సంబంధించింది ఏం కాదు. ఎందుకంటే మా బలం 12 ఓట్లే, గెలవాలంటే కనుక 32 ఓట్లు కావాలి. ఓకే, కాబట్టి వాళ్ళు కూడా మాకు అనుకూలంగా వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.